ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా ప్రియులరా ఈ కూటములు ప్రారంభించబడి ఈ రోజుతో యాభైవ రోజు సెప్టెంబర్ రెండవ తారీఖు నుండి ఈ కూటము ప్రారంభించబడ్డది దేవుడు తన కృప చేత ఇంత నడిపించాడు ఇక ముందుకు కూడా ఆయన ఏం చేస్తాడంట నడిపిస్తాడు స్తోత్రం చెప్దామా ఈరోజు యాభైవ రోజు ఇంకా యాభై రోజులు ఉన్నాయి నేనేం చెప్తున్నానంటే ఎందుకు ఈ కూటములు ఏర్పాటు చేశాము ఎందుకు అంటే మెయిన్ మీరు దేవుని వాక్యములను తెలుసుకోవటానికి ప్రతిరోజు మనం వింటున్నాం మన తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసునందు మనలను ఆశీర్వదించాడని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు క్రీస్తు యేసునందు ఆయన మనకు అనుగ్రహించాడు ఎట్లనగా తన ప్రియునియందు ఉచితముగా మనకు తన కృపను అనుగ్రహించాడు తన ప్రియుని ఎందు ఉచితముగా మనకు తన కృపను ఏం చేశాడంట అనుగ్రహించాడు ఆ కృపకు మహిమ కీర్తి కలుగునట్లుగా జగత్ పునాది వేయబడక మునుపే దేవుడు తన మహాప్రేమ చేత మమ్మలను ఏర్పరచుకున్నాడు ఆయనకు కుమారులుగా ఉండుటకు యేసుక్రీస్తు ద్వారా ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడుటకు దేవాతి దేవుడు మనలను తన మహాప్రేమ చేత జగత్పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్నాడు అదేవిధంగా ఆ కృపకు మహిమ ఐశ్వర్యము కలుగుటకు క్రీస్తు యేస్సునందు మనకు విమోచనము కలిగి ఉన్నది అనగా పాప క్షమాపణ అదేవిధంగా దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపచేసాడంట దేవుడు తన కృపను ఏం చేశాడంట విస్తరింప చేశాడు ఎవరెవరు సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచుతారో వారందరూ దేవుడు తన వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించాడంట సో మనమందరం దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాం దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపచేశాడు గుర్తుపెట్టుకోండి దేవుడు తన కృపను మన అందరి ఎడల ఏం చేశాడంట విస్తరింప చేశాడు పౌలు ఒక సందర్భములంటాడు ఆ కృపను మీరు నిరర్ధకము చేసుకోవద్దు మీ పట్ల మీ కుటుంబం పట్ల మీ పిల్లలందరి పట్ల దేవుడంట తన కృపను విస్తరింప చేశాడు ఆ కృపను మనము నిరర్ధకము చేసుకోకూడదు మనం ప్రతిరోజు వింటున్నాం దేవుడు తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు క్రీస్తుతో కూడా మనలను దేవుడు ఏం చేశాడంట బ్రతికించాడు ఒకప్పుడు మనము మన అతిక్రమముల చేతను మన అపరాధముల చేతను మన పాపముల చేతను ఏమై ఉంటిమి సచ్చిన వారమై ఉంటిమి ప్రభులు రాకముందు ఏసుక్రీస్తునందు విశ్వాసము ఉంచటానికి ముందు మనమంట మన పాపముల చేత మన అపరాధముల చేత మన అతిక్రమముల చేత మనము సచ్చిన వారమై ఉంటిమి మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము నడుచుకొంటిమి అవిదేయులైన వారిని ప్రేరేపించచ్చు ఏంటంటే అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి అర్థమైందా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి నడుచుకుంటని మన మనస్సుల యొక్క కోరిక ప్రకారముగా శరీర కోరికలను నెరవేర్చుచు శరీర ఆశలను అనుసరించి నడుచుకుంటిమి అందువలన దేవుని ఉగ్రత ఒకప్పుడు మన మీద ఉన్నది కానీ ఆయన ప్రేమ ఆయన కృప మన ఎడల చేశాడు క్రీస్తు యేసు ద్వారా దేవుని ఉగ్రత మన మీద ఉన్నదంట అటువంటి స్థితిలో ఉన్న మనలను రక్షించుటకు దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడు ఆ యేసు ద్వారా కృపా సత్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ యేసునందు మన పాపములను మన దోషములను మన మరణమును అన్నిటిని ఆయన మీద మూపాడు ఆయన ద్వారా మనకు రక్షణను బహుమానముగా అనుగ్రహించాడు ఎందుకు పనికి రాని వారమైన మనలను దేవుడు తన కృప ద్వారా ఏర్పరచుకున్నాడు ఈ గ్రామంలో బోలుడు మంది ఉన్నారు మీలాగా వచ్చే వాక్యం ఎందుకు వారు వినట్లేదు మీరెందుకు వస్తున్నారు వారెందుకు రావట్లేదు కారణం ఏంటి తెలిసిన మీరు ఏర్పరచబడ్డారు స్తోత్రం చెప్పండి నేను చెప్తే ఇప్పుడు మీకు అర్థం కాదు ఒకరోజు మీకు అర్థమవుతుంది దేవుడు ఏరుకున్నారు మిమ్మలను పనికి రాని స్థితిలో పడి ఉన్న మనలను ఏరుకున్నాడు నీచులైన వారిని మంచి వాళ్ళన నీచులైన వారు నీచులు అర్థం చేసుకో ఆ పదానికి మంచి వాళ్ళను కాదు దేవుని దృష్టికి ఒక్కడును మంచివాడు లేడు ఒక్కడును నీతిమంతుడు అనబడినవాడు లేడు అందరూ దారి తప్పి తమ తమ మార్గములు చెడిపోయి ఉన్నారంట నీచులైన వారిని దరిద్రులైన వారిని జ్ఞానము లేని వారిని బలహీనులైన వారిని దేవుడు ఏం చేశాడు ఏర్పరచుకున్నాడు మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు మనలను ఏర్పరచుకొని మనకు క్రీస్తును బయలపరిచాడు సువార్త ద్వారా మనకు చదువు రాకపోయినా బైబుల్ చదవటం తెలియకపోయినా వింటున్నప్పుడు అర్థం కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తును మనకు అర్థమయ్యే రీతిలో బయలుపరిచాడు ఆయన ఎందు విశ్వాసము ఉంచునట్లుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి పని చేశాడు ఆయన చేసిన పని వలన మనము క్రీస్తుకు దగ్గరయ్యాం క్రీస్తునందు విశ్వాసం ఉంచాం క్రీస్తుతో పాటు దేవుని ప్రేమ చేత లేపబడ్డాం స్తోత్రం చెప్దామా ఇప్పుడు మనమందరము పాపములోను అపరాధములోనూ సచ్చిన స్థితిలో లేము ఇప్పుడు మనమందరము క్రీస్తుతో పాటు లేపబడి పరలోకమందు దేవుని కుడిపార్శమున సింహాసనములో క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాము అందుకోసం రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామాహా హాల ఇప్పుడు చెప్పండి మీరు క్రీస్తుతో పాటు లేపబడి పరలోకమందు ఆయన కుడిపార్సమున అనగా దేవుని కుడిపార్సమున క్రీస్తుతో పాటు సింహాసనములో కూర్చొని ఉన్నారు సమస్తము దేవుడు తీసుకుని వచ్చి క్రీస్తు పాదముల క్రింద ఉంచాడు సమస్తమును దేవుడు తీసుకొని వచ్చి క్రీస్తు పాదముల క్రింద ఉంచాడు దేవుని కృప వలన ఆ క్రీస్తుతో పాటు మనం కూర్చున్నాము గనక సమస్తము మన పాదముల క్రింద కూడా ఉంచబడి ఉన్నది స్తోత్రం చెప్దామా ఎందుకంటే మనం ఎవరితో కూర్చున్నాము క్రీస్తుతో పాటు అన్నిటి మీద మనకు అధికారం ఉన్నది గుర్తుపెట్టుకోండి క్రీస్తుతో పాటు లేపబడిన మీరు రక్షించబడి ఉన్నారు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు మీరు రక్షించబడి ఉన్నారు మీరు రక్షించబడి ఉన్నారు మీరు రక్షించబడి ఉన్నారు కృపచేత మీరు క్రీస్తుతో పాటు జీవిస్తున్నారు క్రీస్తు మీతోను మీరు క్రీస్తుతోను కలిసి ఈ దేహములో నివాసము చేస్తున్నారు సో మీ మనస్సాక్షిలో ఒకటి గుర్తు ఉంచుకోవాలి నాయందు క్రీస్తు నివసిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి మీ మీయందు క్రీస్తు నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఒంటరిగా లేరు క్రీస్తు మీ యందు నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా మీ శరీరము మీలో నివసిస్తున్న క్రీస్తునకు ఆలయమై ఉన్నది మందిరమై ఉన్నది ఇప్పుడు పాట పాడారు కదా నేను నీ మందిరమై ఉండగా చక్కని పాట అది ఆ పాటలు ఎన్నో అర్థాలు ఉన్నాయి నీ శరీరము నీలో నివసిస్తున్న క్రీస్తునకు ఏమై ఉన్నదంట మందిరమై ఉన్నది క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా నీలో నివసిస్తున్నాడు నువ్వు ఆయనతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన నీలో నివసిస్తున్నాడు నా సలహా ఏంటంటే బైబిల్ తీసుకో ఒంటరిగా ఒక ప్రాంతానికి వెళ్ళు గది ఉంటే గదిలోకి వెళ్ళు నీ లోపల ఉన్న క్రీస్తుతో ఆ గదిలోనికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథమును తెరిచి ఆయనతో మాట్లాడు వాక్యము ద్వారా అప్పుడు ఆయన తిరిగి నీతో వాక్యము ద్వారా ఏం చేస్తాడంట మాట్లాడతాడు దేవుడంట ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడతాడు తిరిగి నేను కూడా ఈ వాక్యము ద్వారా ఆయనతో ఏం చెయ్యాలా మాట్లాడాలి ఎలాగంటే ప్రభువా ఇదిగో నీ వాక్యములు రాయబడి ఉన్నది తండ్రి అయిన దేవుడు నన్ను నీతో పాటు లేవనెత్తాడు నీవు నాలో ఉన్నందుకు నేను స్థుతిస్తున్నాను ప్రభువా నువ్వు నాతో ఉన్నందుకు నేను స్థుతిస్తున్నాను ఇదిగో నేను ఎలా నడవాలి తండ్రి చిత్తానుసారంగా ఎలా వెళ్ళాలి నాకు నేర్పించు నాకు బోధించు నా మనోనేత్రాలు తెరువు నీ బైబుల్ చదువుతున్నప్పుడు నీ వాక్యములు చదువుతున్నప్పుడు అందులో మరుగై ఉన్న సత్యములు అందులో మరుగైన ఆశ్చర్య కార్యములు నా గురించి నువ్వు రాసిన ఆ లేఖనములలో నుండి నాకు బయలుపరచు ఎందుకు బైబుల్ చదవాలి ఎందుకు అంటే బైబిల్ దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నీ గురించి నువ్వు చదివి తెలుసుకోవటానికి నీ గురించి నువ్వు చదివి తెలుసుకోటానికి దేవుడి గ్రంథాన్నిచ్చాడు ఈ గ్రంథములో నీ గురించి రాయబడి ఉంది ఈ గ్రంథములో ఎవరో గురించి కాదు నీ గురించి ఇప్పటి వరకు మనం చదివిందంతా ఏంటి నీ గురించి క్రీస్తులు రాకముందు నువ్వు అపరాధముల చేత పాపముల చేత నువ్వు ఏమై ఉంటివి సో నీ గురించి తెలుసుకున్నావు నువ్వు ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసముంచావో దేవుడు తన వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఏం చేశాడంట ముద్రించాడు చూసారా దేవుడు తన ప్రేమ చేత సచ్చిన ఉన్న మనలను క్రీస్తుతో కూడా లేవి లేప లేపి పరలోకమందు క్రీస్తుతో కూడా సింహాసనములో ఏం చేశాడంట కూర్చోబెట్టాడు మన గురించి రాయబడిన విషయాలు మనం తెలుసుకుంటున్నాం కీర్తనకారుడు ఒక సందర్భములంటాడు నూట ముప్పై తొమ్మిది దావీదంటాడు నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను దేవుని కన్నులంట ఎప్పుడు చూచెను పిండమై ఉండగా దావిదంటున్నాడు నేను తల్లి గర్భములో పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములవు నీ గ్రంథములో ఏమాయను లిఖితమాయను స్తోత్రం చెప్దామా స్తోత్రం చెప్దామా స్తోత్రం చెప్దామా నీ గ్రంథములో లిఖితమాయమును నా దినములన్నీయు ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన నువ్వు ఈ భూమిలో ఎన్ని దినములు బ్రతుకుతావో ఆ దినములన్నీ ఈ గ్రంథములో రాయబడి ఉన్నది దావిదంటున్నాడు ఏమంటున్నాడు నీవు చూడగా నేను పిండమై ఉంటిని తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను అంటే తల్లి కంటే ఎవరంట ముందు చూసింది దేవుడే నేను అందుకే చెప్తాను మన బిడ్డలను మనము చూడటానికి ముందే ఎవరు చూశారు దేవుడు చూశాడు వారికి మనము పేర్లు పెట్టటానికి ముందే వారి పేర్లేంటో ఆయనకు తెలుసు పేర్లు మాత్రమే కాదు వారి భవిష్యత్ ఏంటో పుట్టటానికి ముందే దేవునికి తెలుసు దేవునికి నీ గురించి నీ భవిష్యత్తు గురించి నీ పిల్లల గురించి నీ పిల్లల పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు చెప్పవలసిన పని లేదు ఆయనకు అన్నీ తెలుసు మన పిల్లల భవిష్యత్ ఏంటో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని తన జ్ఞానము చేత అన్నీ ఆయనకు తెలుసు నా గురించి నీ గురించి అన్నీ ఆయనకు తెలుసు రేపు మనం ఏమై ఉంటాం ఎల్లుండి మనం ఏమై ఉంటాం వచ్చే సంవత్సరం మనం ఏమై ఉంటాం అన్ని దేవునికి తెలుసు మన ఇంటి పరిస్థితి మన స్థితిగతులు ఎలా ఉంటదో దేవునికి తెలుసు మన గురించి దేవునికి అన్ని తెలుసు నీ గురించి ఆయనకు తెలిసిన ప్రతి సత్యములను ప్రవక్తల ద్వారా ఈ గ్రంథములో రాసి పెట్టాడు అర్థమైందా దేవుడు నీ గురించి నా గురించి తన జ్ఞానము ద్వారా అన్నీ ఆయనకు తెలుసు వాటిని ప్రవక్తల ద్వారా ఈ గ్రంథములలో ఏం చేశాడంట రాసి పెట్టాడు మన పని ఏంటంటే నీ గురించి నా గురించి ఈ గ్రంథములలో ఎక్కడ రాయబడి ఉన్నదో తెలుసుకొని వాటిని చదివి వాటి ప్రకారంగా మనం బ్రతకటానికి ప్రయత్నము చెయ్యాలి అప్పుడు మన లైఫ్ అంటే సక్సెస్ఫుల్గా ఉంటుందంట నీ గురించి ఈ గ్రంథములో ఏమని రాయబడి ఉన్నదో తెలుసుకోవటం నీ బాధ్యత చాలామంది తెలుసుకోకుండా చనిపోయారు అందువలన దేవుని చిత్తం వారి పట్ల ఏమై ఉన్నదో వారికి తెలియకనే చనిపోయారు దేవుని చిత్తము నెరవేరకుండా అనేకులు చనిపోయారు కారణం ఏంటంటే ఈ గ్రంథములో వారి గురించి రాయబడిన విషయములు ఏమిటో వారు తెలుసుకోలేదు యేసుప్రభు ఈ గ్రంథములో తన్ను గురించి రాయబడిన ప్రతిదీ తెలుసుకున్నాడు వాటి ప్రకారంగా వెళ్ళాడు ఆయన ఒక సందర్భములు అంటాడు నా గురించి రాయబడి ఉన్నట్లుగానే నేను వెళ్ళుచున్నాను స్తోత్రం చెబుదామా ఆయన అంతటా ఏది చేయలేదు ఏ పని చేయలేదు గ్రంథములో తను గురించి ఏమని రాయబడి ఉన్నదో ఆ ప్రకారంగానే వెళ్ళాడు మానవుల కొరకు చనిపోవాలి మానవుల కొరకు బలి అవ్వాలి ఆయన గురించి రాయబడి ఉంది ఆయన తెలుసుకున్నాడు నేను మనుషుల కొరకు చనిపోవటానికి వచ్చాను బలి అవ్వటానికి వచ్చాను ఒక పిల్లగా అయ్యో నా గురించి దేవుడు ఇలా రాశాడేంటి నేను చనిపోవటానికి పుట్టానా నన్ను అనేకులు హింసిస్తారా శ్రమపరుస్తారా కొరడాలతో కొడతారా నన్ను ఇంత బాధకరంగా చంపుతారా ఆయన తెలిసి కూడా దేవుడు తను గురించి ఏమి రాశాడో ఆ మాటలు నెరవేరునట్లుగా తన్ను తాను సమర్పణ చేసుకున్నాడు అదే విధేయత ఇందులో రాయబడినట్లుగా నువ్వు నడిచినప్పుడే ఇందులో రాయబడిన ఆశీర్వాదాలు వాగ్దానాలు నీ మీదికి వస్తుంది ఆ స్తోత్రం చెబుదామా నేను అదే చెప్తున్నాను ఇంట్రెస్ట్గా చదువు బహిబుల్ ఎందుకంటే మీ గురించి మీ అందరికీ ఆతురత ఉంటుంది పిల్లలు ఏమవుతారు పిల్లల భవిష్యత్ ఏంటి అందుకని కొంతమంది ఏం చేస్తారంటే జాతకం చూసుకుంటారు కూర్చొని మా పిల్లలు ఎలా ఉంటారు మా పిల్లలకి ఎటువంటి వివాహం జరుగుద్ది కొంతమంది జాతకాలు చూసుకుంటారు నేనేమంటున్నానంటే నీ పిల్లల గురించి మీ పిల్లల 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 గురించి తరతరాల గురించి ఇందులో రాయబడి ఉంది నువ్వు కూర్చొని తెలుసుకో నీ పిల్లల భవిష్యత్ ఏంటో ఇది చదివి తెలుసుకో అంటున్నాను నేనేమంటున్నానంటే ఇందులో రాయబడి ఉన్నట్లుగానే దేవుడంట మన జీవితంలో జరిగిస్తాడంట స్తోత్రం చెప్పండి కానీ ఇందులో రాయబడినట్లుగా జరగాలి అంటే మనము కూడా చదివి తెలుసుకొని విధేయతను చూపాలి యూదాస్ స్కారియోత్ అంటారు కదా అతడే కదా యస్సు ప్రభును ముప్పై వెండి నాణయములకు ఆశపడి అమ్మి వేశాడు ఎస్సు ప్రభును డబ్బు కొరకు పట్టించాడు చాలామంది యూదాను తిడతారు కానీ యూద కావాలని చెయ్యలేదు మరి ఎందుకు యూద యేసుప్రభును పట్టించాడు ఎందుకంటే అతను గురించి అలా రాయబడి ఉంది స్తోత్రం చెప్పండి అర్థమైందా దేవుడు అతను గురించి ముందే ఏం చేశాడు రాశాడు కీర్తన గ్రంథములో నాతో ఉన్నవాడు నాతో భోజనము చేయువాడే నన్ను పట్టిస్తాడు నా చెలికాండ్రు నాతో ఉన్నవాడు నన్ను పట్టిస్తాడు కీర్తనకారుడులో ప్రవచనాత్మక యూదా గురించి రాయబడి ఉంది యూదా గురించి కీర్తన గ్రంథములో ఏమి రాయబడి ఉందో అలాగనే యూదా జీవితములో నెరవేరింది స్తోత్రం చెబుదామా అలాగనే బాప్తిషం ఇచ్చే యోహాను కొందరు వచ్చి ఆయన అడుగుతున్నారు నువ్వు క్రీస్తువా నువ్వు రానయ్యున్న క్రీస్తువా అవునంటే మాకు తెలియచేయి ఎందుకంటే మమ్మలను పంపిన వారికి మేము వెళ్ళి సమాధానం చెప్పాలి అందుకు యోహాను ఏమన్నాడు తెలిసిన కాదు నేను క్రీస్తును కాదు అరణ్యములో వినబడుతున్న స్వరము ఏమన్నాడు చెప్పండి అరణ్యములో వినబడుతున్న కేక వాయిస్ అంటారు స్వరం అంటారు ఎందుకంటే యష్యా గ్రంథములో ఇదిగో ఎడారిలో అరణ్యములో ఒక కేక వినబడుతుంది ఎడారిలో ఒక కేక వినబడుతుంది ఆ కేక అనేకులను అనేకులను క్రీస్తు ఎద్దకు తీసుకొనొచ్చుటకు వచ్చుటకు తండ్రులను పిల్లలుగా చేస్తుంది క్రీస్తు రాకడకు ముందు ఇస్రాయేలీలను సిద్ధపరచుటకు దేవుడు పంపిన కేక అది ఆయన అంటాడు యష్యా ప్రవక్త చెప్పిన ఆ కేక ఎవరో కాదు నేనే అంటే యోహాను గురించి కూడా ఎక్కడ రాయబడి ఉంది పాత నిబంధన గ్రంథముల ప్రవక్తల ద్వారా రాయబడి ఉంది ఆ రాయబడినట్లుగానే యోహాను జీవితములో జరిగినది మరియా కన్యకైన గర్భమును ధరించి కుమారుని కనును వానికి ఇమ్మాన్యుల్ పేరు పెట్టబడును మరియాను గురించి కూడా కొన్ని వందల సంవత్సరానికి ముందే అంటే మరి ఆ భూమిలో పుట్టటానికి ఏడు వందల సంవత్సరానికి ముందే యష్యా అనే ప్రవక్త రాశాడు ఏడవ అధ్యాయం పద్నాలుగులో యష్య గ్రంథంలో అక్కడ చూస్తే ఒక సూచన ఇవ్వబడుతుంది కన్యక గర్భము ధరించును కన్యక గర్భము ధరించును సో మర్యాను గురించి కూడా దేవుడు ముందుగా ఎక్కడ రాశాడంట గ్రంథములో ఈ రాత్రి మీకేం చెప్తున్నానంటే మనందరి గురించి దేవుడి గ్రంథములు రాశాడు స్తోత్రం చెప్పండి సో ఈ గ్రంథము ఎవరో గురించి కాదు ఇస్రాయలిల గురించి మాత్రమే కాదు నీ గురించి నీ గురించి నీ కుటుంబం గురించి నీ పిల్లల గురించి ఈ గ్రంథములో రాయబడి ఉంది చాలా మందికి తెలియక ఇది ఏదో ఒక మత సంబంధమైన పుస్తకము అని నమ్మి దీనిని ఒక మాట చదువుతారు అక్కడ పక్కన తీసి పెడతారు అలా కాదు నీ గురించి నీ పిల్లల గురించి మీ భవిష్యత్తు గురించి ఇందులో రాయబడి ఉన్నది మీరు చదివి తెలుసుకొని ప్రభు సన్నిధిలో కృతజ్ఞత పూర్ణులుగా మీరు ఉండాలి నా భవిష్యత్ ఏంటి తెలిసిన నేను యుగ యుగాలు క్రీస్తుతో కూడా సింహాసనములో కూర్చొని ఉంటాను అదే నా భవిష్యత్ స్తోత్రం చెప్పండి సో ఇది మంచి భవిష్యత్ అంటారా పనికిరాని భవిష్యత్ ఇది ఉన్నతమైన స్థానం అంట ఇది నా భవిష్యత్ కాదు మీ అందరి భవిష్యత్తు ఒక విధం చెప్పాలంటే క్రీస్తుతో పాటు లేపబడిన వారందరి భవిష్యత్ అంటది అందరి గమ్యం అంట గమ్యం అంటే ఏంటి తెలిసిన మనం చేరే స్థలము ప్రతి మనిషికి గమ్యం ఉంటుంది ప్రతి బస్సుకు ప్రతి ప్రయాణి ప్రయాణికునికి గమ్యం ఉంటుందంట మనకు ఒక ఉంది అదేనండి పరలోకం క్రీస్తుతో కూడా కూర్చోవటం హలెలూయ్యా వీటిని చూస్తూ మన ఆనందిస్తూ ఉండాలి ఆ వాక్యములు మన జీవితములు నెరవేరే వరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి మరియాను గురించి దేవుడు గ్రంథములు రాశాడు ఏడవ అధ్యాయం ఒకసారి మీకు చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది అధ్యాయం ఏడు పద్నాలుగు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును సూచన అంటే గుర్తు ఆలకించుడి కన్యక గర్భవతి అయి అక్కడ మరియాని అని పేరుందా చెప్పండి పేరు అక్కడ మరి దేవుడు ఏమని చెప్పాడు అక్కడ కన్యక పేరు మరియా అని చెప్పలేదు మరియా గర్భవతి అయి అని లేదు అక్కడ కన్యక గర్భవతి అయి దాని అర్థం ఏంటి ఇది ఎవరి గురించి దేవుడు ముందుగా తెలుసుకొని రాశాడు మరియా గురించి మరియా గురించి దేవుడు ఆమె ఈ భూమిలో పుట్టటానికి ముందే సుమారు ఏడు వందల సంవత్సరాలకు ముందే ఆమె ఈ లోకానికి వచ్చి పురుషుని ఎరగటానికి ముందే వివాహానికి ముందే పురుషునితో కలవటానికి ముందే గర్భము ధరించి ఒక కుమారుని కంటది ఆయనకు ఇమ్మాని యేసు అని పేరు పెడతారు ఆ విషయాన్ని దేవుడు తన జ్ఞానము ద్వారా ముందే తెలుసుకొని ప్రవక్తలకు బయలుపరిచాడు ఆ ప్రవక్తలు వారి వారి గ్రంథములు ఏం చేశారంట రాశారు కాబట్టి ప్రవక్తలకు దేవుడు నీ గురించి నా గురించి ఎప్పుడూ బయలుపరిచాడు మీరు అనుకోవచ్చు నా గురించి చెప్పాడా అవును నీ గురించి మనిషిగా పిలవబడుతున్న వాళ్ళందరి గురించి దేవుడు ముందుగానే ఎవరికి బోధించాడంట ప్రవక్తలకు వారు ఏం చేశారంట వారి వారి గ్రంథములలో రాసి పెట్టాడు వాటిని మనము చదివి తెలుసుకుంటేనే ఓ ఇది నా గురించి ఇది నా కుటుంబం గురించి ఇది నా పిల్లల గురించి అంటే నా పిల్లలు ఈ విధంగా ఉంటారా నా పిల్లలు ఈ స్థాయికి ఎదుగుతారా నా కుటుంబం ఇలా ఉంటుందా మీరు తెలుసుకుంటారు మీ పిల్లలు నీ మాట వినకపోవచ్చు అందువలన మీరు బాధపడుతూ ఉంటారు మీ పిల్లలు క్యారెక్టర్ను చూడవద్దు మీ పిల్లల గురించి గ్రంథముల దేవుడు ఏమి రాశాడో అదే వారి జీవితంలో నెరవేర్తుంది అర్థమైందని చెప్పింది కానీ ఇందులో రాయబడినట్లుగా వారు నీ ముందు ప్రవర్తించకపోవచ్చు ఇందులో రాయబడినట్లుగా వారి నీ కంటికి కనబడకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం దేవుడు నీ పిల్లల గురించి నీ కుటుంబం గురించి నీ భవిష్యత్తు గురించి ఇందులో ఏది రాసి పెట్టాడో అదేనంట దేవుడిని జీవితములో నెరవేరుస్తాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా ఇక్కడ మరీ ఆ జీవితములో ఇలా రాశాడు జీవితం గురించి ఏమని కన్యక గర్భమును ధరించు కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఏమని పేరు పెడతారు ఇమ్మాని వేలు యషియా రాశాడు ఏడు వందల సంవత్సరం తర్వాత ఆ ప్రవచనమంట మరియా ద్వారా నెరవేరింది స్తోత్రం చెప్తామా దానిని ఎవరు రాశారు మత్తై రాశాడు మత్తై సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుంచి నేను చదువుతున్నాను యేస్సు క్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోషేబునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు అనగా వారు శారీరకంగా కలవక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను ఆమె భర్త అయిన యోషేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను తన మనసులో ఇరవై అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోషేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము ఆమె గర్భము ధరించినది ఎవరి వలన పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టబడును ఇదిగో కన్యక గర్భ గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేల్ పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు మరియా జీవితములో జరిగేను స్తోత్రం చెప్దాం చేతుల పైకెత్తి అంటే మరియా జీవితములో యాక్సిడెంట్గా హఠాత్తుగా జరిగిందా ఇలా జరగాలి అని ముందే దేవుడు రాసి పెట్టాడా సో మరియా జీవితములో ఇలా జరగాలని ముందే రాసి పెట్టాడు ఆ ప్రకారంగా ఈమె జీవితములో జరిగింది దావి అదే చెప్పాడు నా దినములన్నీయు నీ గ్రంథములలో ఏమై ఉన్నదంట లిఖితములాయను ఒక మరియా జీవితమే కాదు యోహాను గారి జీవితములు కూడా అదే జరిగింది యోహాను సువార్త అధ్యాయం ఒకటి ఇప్పుడు ఇక్కడ చూడు పంతొమ్మిదో వాక్యం ఒకటో వద్యం కొందరు వచ్చి అడుగుతున్నారు యోహాను నీవు ఎవడు అని అడుగుటకు యూదులు ఎరుషలేములో నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగకనే ఒప్పుకొనేను ఏమని క్రీస్తును కాను అని ఏం చేశాడంట ఒప్పుకొనేను కాగా వారు మరి నీవు ఎవరు నీవు ఏలియావా అని అడగగా అతడు కాను అనేను నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కాను అని ఉత్తరం ఇచ్చాను కాబట్టి వారు ఏమని అడుగుతున్నారు యోహాను నీవు ఎవరు ఏమని అడుగుతున్నారంట నీవు ఎవరు అని అడిగారు అందుకు ఆయన ఏమంటున్నాడు నీవు ఎవరు మమ్ము పంపినవానికి మేము ఉత్తరం ఇయ్యవలేనని ఉత్తరం ఇయ్యవలేను గనుక నిన్ను గూర్చి నీకేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి అందుకు అతడు ఇలా చెప్తున్నాడు ప్రవక్త అయిన యషియా చెప్పినట్లు నేను ప్రభు త్రోవను సరాలము చేయుడి అని అరణ్యములలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దం అని చెప్పాను స్తోత్రం చెప్దామా సో యోహాను గురించి ఎవరు రాశారంట యషయా యోహాను గురించి యష తన గ్రంథములో రాశాడు అరణ్యములో ఒక కేక ఒక శబ్దము ఏంటంటే చెప్పండి అరణ్యములో వేయిచున్న ఒక శబ్దము ఒక కేక ఇంతకు ఈ విషయము ఆయనకెలా తెలుసు అరణ్యములో వినబడుచున్న ఒక శబ్దము అరణ్యములో వినబడుచున్న ఒక కేక ఆ శబ్దము ఎవరో కాదు యోహానను నేను అని ఆయనకి ఎలా తెలుసు అంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలపరుస్తాడంట ఆ స్తోత్రం చెప్పండి ఎవరంట బయలుపరిచేది చూడండి నువ్వు తప్పుడు అంట నన్ను చూడండి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నువ్వు చదివే తప్పుడు పరిశుద్ధాత్మ దేవా నేను నీ వాక్యములు చదువుతుండగా అది ఎవరిని గురించి రాయబడి ఉంది నాకు అర్థమయ్యే రీతిలో సహాయము వచ్చేయి అని నువ్వు ఒక మాట అడిగి చదివితే అప్పుడు ఆయన చెప్తాడంట ఇది ఎవరో గురించి కాదు నీ గురించి దేవుడు ఇక్కడ ఆయన రాశాడు ఇది కేవలము నీ గురించి అక్కడ చూడు అరణ్యములో కేక అరణ్యములో ఒక శబ్దమని రాశాడు కాని యోహానని రాయబడి ఉందా ఒక కన్యక గర్భము ధరించును అని రాశాడు కాని మరియా గర్భము ధరించును అని పేరు రాశారా కాబట్టి అక్కడ పేరు రాయబడకపోయినా ఖచ్చితంగా దేవుని ఆత్మ నీ గురించి ఇది రాయబడి ఉందని నీకు కన్ఫర్మేషన్ ఇస్తాడు నిశ్చయత ఇస్తాడు అనుమానం ఉండదు అనుమానం ఉండదు అందులో ఏమి రాయబడి ఉందో దేవుడంట ఆ ప్రకారంగా మీ జీవితములు నెరవేరుస్తాడంట ఆ ప్రకారంగా దేవుడు నీ జీవితములు నెరవేరుస్తాడంట అర్థం చేసుకోండి మరి తెలుసా నేను కన్యకగా ఉన్నప్పుడు గర్భము ధరిస్తానని మరియాకు తెలుసా తెలియదు ఆమెకు తెలియదు ఆమెను గురించి యష్యా గ్రంథములో రాయబడి ఉన్న విషయం ఆమెకు తెలియదు అయితే కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కంటది ఆ కుమారుడికి ఇమ్మానివేల్ పేరు పెడతారు మెషయ పుడతాడు మెషేయా పుడతాడు లోకరక్షకుడు ఈ లోకములో జన్మిస్తాడు ఒక కన్యక ద్వారా ఆ విషయం ప్రపంచంలో ఉన్న యూదులందరికీ తెలుసు కానీ అక్కడ రాయబడిన ఆ వ్యక్తి ఎవరో కాదు మరియా అన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు మరియాకు కూడా తెలియదు మరి ఎవరు బయలుపరిచారు మరియాకు గాబ్రియేల్ దేవదోత వచ్చి ఆ విషయాన్ని ఎవరికి బయలుపరిచాడు మరియాకు బయలుపరిచాడు యోషేబునకు ఫస్ట్ బయలుపరిచాడు మరియా కంటే ఫస్ట్ గాబ్రియాల దూత ఎవరికాడికి వచ్చాడు యోషేబుకొచ్చి ఇదిగో ఆమె గర్భవతి అయి ఉంది ఆమె ఒక కుమారుని కనబోతుంది అతనికి ఏసు అని పేరు పెట్టుదురు అని ఒక దూత వచ్చి చెప్పింది ఫస్ట్ ఆయన కన్ఫ్యూషన్లో ఉన్నాడు ఎందుకంటే నేను ఆ ఆమెను కలవలేదు శారీరకంగా మేమిద్దరము కలవకముందే గర్భము ఎలా ధరించింది ఒకవేళ ఆమె నాకు తెలియకుండా బయట ఎవరితో అయినా అక్రమముగా ఈ విధంగా గర్భాన్ని పొందిందా ఏదేదో ఊహించుకుంటున్నాడు కన్ఫ్యూషన్లో ఉన్నాడు అప్పుడు దేవదూత వచ్చి క్లారిఫికేషన్ ఇస్తుంది అయ్యా నువ్వు అనుకున్నట్టుగా ఆమె తప్పు చేయలేదు కానీ ఇదిగో ప్రవక్త చెప్పినట్లుగా ఆమె జీవితములు నెరవేరునట్లు ఇలా జరిగింది ఇదిగో యషియా చెప్పాడు కదా ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కనును అతనికి ఏమని పేరు పెడతారు చెప్పండి ఏమని పేరు ఇమ్మానువేల్ అని పేరు పెడతారని చెప్పారు కదా ఆ మాట గ్రంథములో రాయబడి ఉంది కదా అందులో రాయబడినట్లుగా ఆ కన్యక ఎవరో కాదు నీతో ప్రధానము చెయ్యబడిన మరియా స్తోత్రం చెప్దమా షాక్ అయిపోయాడు యోషబు ఏంటి నాతో ప్రధానం చెయ్యబడిన మరియాను దేవుడు ఎంచుకున్నాడా అంటే దేవుడు నాతో ప్రధానము చేయబడిన మరియ కడుపులో పుట్టబోతున్నాడా ఎంత ధన్యత దేవుడే పుట్టబోతున్నాడా నేను చేసుకోబోయే అమ్మాయి కడుపులో ఆశ్చర్యపోయాడు దేవదూత బయలపరిచింది ఏమని ఇదిగో ఇలా జరగాలని ముందే రాసి పెట్టినట్టుగా ఆమె జీవితంలో జరిగినది అప్పటికి ఆమెకు వయస్సు చిన్నది షడన్గా దూత ప్రత్యక్షమైంది దూత ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం ముప్పై వాక్యములు వార్త అధ్యాయం ఒకటి ఇరవై ఆరు నుంచి చదువుదాం ఆరవ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలేయలోని నాజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోషేబను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని యొక్క దేవుని చేత ఆ దూత పంపబడేను ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని తనలో తాను ఆలోచించుకొనుచుండగా అప్పుడు దూత మరియాను చూసి మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి పొందితి చేతులపైకి స్తోత్రం చెప్దామా చూడండి దేవుని వలన ఎవరెవరు కృప పొంది ఉంటారో వారందరి పట్ల దేవుడు గ్రంథములో ఏమేమి రాసి పెట్టాడో అవే నెరవేరుతాయంట ఇప్పుడు చెప్పండి మనకు దేవుడు తన కృపను విస్తరింపచేశాడు అంటే దాని అర్థం ఏంటి గ్రంథములో మన గురించి రాయబడిన ప్రతి మాటలు మన జీవితములో దేవుడే ఏం చేస్తాడు నెరవేరుస్తాడు నమితే స్తోత్రం చెప్పండి గట్టిగా నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేస్సు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై చూసావా యేసు ఎవరంట గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును యేసు దేవుని కుమారుడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను ఇప్పుడు చూడండి షడన్ గా దేవదూత మీకే కనబడి మీ కడుపులో దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు ఈ సృష్టి మొత్తాన్ని ఏలుబడి చేయబోతున్నాడు అంటే మీకు ఎలా ఉంటుంది ఎందుకంటే మరియా ఆ బ్యాక్గ్రౌండు చూస్తే చాలా బీద కుటుంబం మరియా బీద కుటుంబానికి చెందిన ఒక మనిషి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటున్న ప్రాంతం నాజరేతు అంటేనే ఒక విలువలేని గ్రామం అంటారు దానిని నాజరేతు అంటేనే ఒక విలువలేని ప్రదేశం ఒక విధం చెప్పాలంటే ఎక్కువగా వేష్యం విభచారాలు జరిగే ప్రాంతం అది అందుకనే ఒక సందర్భంలో యాజకుడు అంటాడు నాజరేతులో నుండి ఏదైనా మేలు వచ్చునా ఎందుకు ఆ మాట అన్నాడు ఉన్న దాంట్లోని ఘోరమైన ప్రదేశం ఏదంట నాసరేతు లోకరక్షకుడు దేవుని కుమారుడు ఉన్నతమైన ప్రదేశాన్ని ఎన్నుకున్నాడా పుట్టటానికి దేనికి పనికిరాని గ్రామాన్ని ఎన్నుకున్నాడా చూసారా నీచులైన వారిని దేవుడి భూమిలో పుట్టటానికి రాజుగారు భార్య కడుపులో పుట్టాడా గుర్తింపు బ్యాక్గ్రౌండ్ లేని ఒక స్త్రీని ఎంచుకొని పుట్టాడా చెప్పండి ఎవరిని ఎన్నుకున్నాడంట మరియాకు గుర్తింపు లేదు తెలుసా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలాంటిది అటువంటి ఆమె ఎంచుకున్నాడు అటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నాడు ఎందుకంటే దేవుని వలన ఈ ప్రాంతానికి గ్రామానికి మనుషులకు మహిమ రావాలి తప్ప ఆ ప్రాంతము వలన ఎవరికి ఘనత రాకూడదు అర్థం కావదు మీకు తెలుగే అర్థం కావట్లా నేను అన్నమాట ఏమన్నాను చెప్పండి దేవుని వలన ఈ గ్రామానికి ఘనత రావాలి అని దేవుడు కోరుతాడు తప్ప ఈ గ్రామము వలన ఆయనకేం కాకూడదు అది ఎప్పుడు కూడా దేవుడు కోరనే కోరడు నేను చెప్పాను ఒక విషయం ఒక వెయ్యి కోట్ల ఆస్తి పొరుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి చుట్టుపక్కల ఏమంటారంటే ఇంకేంటి అయ్యగారు బాధల కష్టాలన్నీ పోతాయి అంటారు ఎందుకంటే వెయ్యి కోట్ల ఆస్తి పొరుడు ఎక్కడికి వస్తున్నాడు చర్చికి వస్తున్నా దేవుడు ఏమంటున్నాడు తెలిసిన వెయ్యి కోట్ల ఆస్తి పొరుడు తనకేదో బాధ కష్టాలు ఉండబట్టి అక్కడికి వచ్చాడు తప్ప అతని వలన ఇక్కడ మందిరానికి పరిచయక మేలు జరుగుతుందని కాదు దేవుడంట ఏమి లేని వాణి ద్వారానే ఇక్కడ కార్యాలు చేస్తాడు గుర్తుపెట్టుకోండి నేను అందుకే డబ్బు కలిగిన వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టను ఎందుకంటే ఎవరు అవసరాలకు వాళ్ళు వస్తూ ఉంటారు ఎవరు బాధను బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు అవసరాలు తీరితే బాధలు తీరితే మళ్ళీ ఏమవుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు క్రీస్తు ఒక్కడేనంట మనతో యుగ యుగాలు నిలిచి ఉండట ఉంటాడంట స్తోత్రం చెప్దామా ఎవరంట మనతో ఉండేది మిగతా వాళ్ళందరూ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇక్కడ చూడు ఆయన రాజ్యం అంట అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను అందుకు మరియ నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ నాకు జరుగునని దూతతో అనగా అందుకు దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వశక్తుని సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిష్యువు ఎటువంటి వాడంట పరిశుద్ధుడై ఏమని పిలువబడతాడు దేవుని కుమారుడు అనుబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన రుద్ధ వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రాల అనబడిన ఆమెకు ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆ దూత మర్యాతో చెప్పాను అందుకు మర్యా ఏమంటుందో చూడండి ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను స్తోత్రం చెబుదామా ఇక్కడ చూడండి బైబుల్ చదువుతున్నప్పుడు ఇది నా గురించి రాయబడిందా అని మనలో మనమే అనుమానం పడుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు వారాలుగా చెప్తున్నాను క్రీస్తుతో కూడా మీరు లేపబడి ఉన్నారు క్రీస్తుతో కూడా మీరు పరలోకమందు సింహాసనములో కూర్చో కూర్చున్నారు సమస్తము దేవుడు క్రీస్తు పాదముల క్రింద ఉంచాడు గనుక మీరు ఆయనకు శరీరమై ఉన్నారు ఆయనతో కూర్చొని ఉన్నారు గనుక సర్వము మీ కాల క్రింద ఉందని నేను చెప్పాను వింటున్న మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే అది ఎట్లా మన కులం ఏంటి మన బతుకేంటి మన ఇల్లు ఏంటి మన వాతావరణం ఏంటి లేస్తే కూలి పనికి పోయేవాళ్ళం ఇంటి చుట్టూ శుభ్రత లేని వారం మనం పోయి పరలోకములు క్రీస్తుతో కూర్చున్నారని పాస్టర్ గారు చెప్పటం ఏంటి ఇదంతా వినటానికి బాగుంది కానీ నమ్మటానికి చాలా కష్టం నేను క్రీస్తుతో కూడా సింహాసనములు కూర్చుంటే ఈ కష్టాలు నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఇదంత ఉత్త మాటలే నా కులం ఇది అదే బార్డర్ వేరే లేదు ఇది మా అమ్మ నాన్న వీళ్ళు మా తాత ముత్తాతలు వీళ్ళు మా ఇల్లు ఇది మా కొంప ఇది మేమున్న కా ఈ సెంట్లే నా ఆస్తి నా భూమి అంతే నేను పరలోకములో కూర్చోవటం ఏంటి నాకు అంత సీన్ ఉందా ఇక్కడ డౌట్స్ అన్నమాట ఎవరిలాగా మరియలాగా లాగా మరియా కూడా అలాగనే నాకు ఇంకా పెళ్ళే కాలేదు ప్రధానం మాత్రమే జరిగింది నేను ఇంకను పురుషుని ఎరగలేదు కదా నేను గర్భం ధరించాలంటే నాకు పెళ్ళి కావాలా పురుషుడు నాకు అవసరం మేమిద్దరం కలవాలి గర్భం నిలబడాలి ఇది ప్రాసెస్ ఇది ఈ ప్రపంచ ధర్మం కదా అదంతా లేకుండా నేను గర్భం ధరించటం ఏంటి నేను కుమారుని కంటం ఏంటి అప్పుడు దేవదూత బహుశా అలా చెప్పి ఉండొచ్చు యువషేబుతో చెప్పినట్లుగా కాదమ్మా ఇలా జరుగును అని దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా ఏం చేశాడు రాసి పెట్టాడు అందులో రాయబడినట్లుగా దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తున్నాడు అంతే నువ్వు కృప పొంది ఉన్నావు కాబట్టి ఆ వాక్యం నీ ఎందు నెరవేరునట్లుగా నిన్ను ఎంచుకున్నాడు ఈ మరియాకు ఆలోచిస్తుంటే తలకై పగిలిపోతుంది అప్పుడు మరలా దేవతతో ఏం చేస్తుందంటే నీకే కాదు ఇదిగో అరణ్యములో ఒక శబ్దము ఒక కేక వినబడును అతడు ప్రభు యొక్క మార్గమును సరాలము చేస్తాడు అని చెప్పిన ఆ వాక్యము నెరవేరినట్లుగా మీ బంధువురాలైన ఎలిషబెత్తు కూడా గర్భము ధరించి ఉంది పుట్టబోబు శిష్యు ఎవరో కాదు యష్య గ్రంథములు చెప్పిన అరణ్యములు వేయబడుతున్న శబ్దం కేక అతడే సో అక్కడ రాయబడినట్లుగా అక్కడ నెరవేరుతుంది కన్యక గర్భము ధరించి కుమారుని కనును అని అక్కడ రాయబడినట్లుగా నీ జీవితములు ఏమవుతుంది నెరవేరుతుంది ఇంకా ఆఖరిలో ఒక నిర్ణయానికి వచ్చింది దేవదూత చివరిలో ఒక మాట చెప్పాడు అమ్మా దేవుని మాట ఎన్నడు నిరర్ధకము కానే దేవుడంట అబద్ధమాడుటకు మనుషుడు కాడు అబద్ధమాడుటకు మనుషుడు కాడు దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది నీ జీవితములో నెరవేరు వరకు ఆయనంతా విశ్రాంతి కూడా తీసుకోడంట ఆయన మాట నీ జీవితంలో నీ కుటుంబంలో నెరవేరు వరకు విశ్రాంతి కూడా తీసుకోడంట ఎందుకంటే ఆయన ఒక మాట ఇస్తే అది నెరవేరుస్తాడు గ్యారంటీగా అది నెరవేరే వరకు విశ్రాంతి తీసుకోడు అందుకు దేవదూత అంటది ఆయన మాట నిరర్ధకము కానేరదు ఆఖరిలో ఒక నిర్ణయానికి వచ్చి మరీ అంటుంది ఇదిగో ప్రభు నీ దాసురాలు నేను ఎవరిని నీ దాసురాలు నువ్వు చెప్పే మాటలు నాకు అర్థం అవ్వలేదు కానీ ఒక్క మాట చెప్తాను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక స్తోత్రం చెప్పండి ఏమన్నదామా నీ మాట చొప్పున నాకు మీరు ప్రతిరోజు బైబుల్ చదివేటప్పుడల్లా ముగించిన వెంటనే ఆ భాగములో నీ గురించి ఏమి రాయబడి ఉన్నదో తెలుసుకో ఫస్ట్ దేవుని ఆత్మ సహాయముతో తర్వాత ఆ భాగములో ఏ మాట రాయబడి ఉన్నదో ఇప్పుడు ప్రభుతో చెప్పు ప్రభువా నేను నీ దాసుడను నేను నీ దాసురాలను నేను నీ కుమారుడను నేను నీ కుమార్తెను ఇందులో నా గురించి రాయబడి ఉన్నది ఈ విధంగా ఇందులో ఏ మాట రాయబడి ఉన్నదో ఇందులో ఏ వాగ్దానములు రాయబడి ఉన్నదో ఇందులో ఏ ఆశీర్వాదములు రాయబడి ఉన్నదో ఆ మాటల ప్రకారంగా నాకు నా కుటుంబానికి నా పిల్లలకు ఏసు నామమున జరుగునుగాక స్తోత్రం చెబుదామా నేను చెప్తున్నాను అందులో రాయబడినట్లుగా నీకు జరిగే తీరుతుంది ప్రతిసారి మీ ప్రార్థన ఇలా ఉండాల నీ మాట చొప్పున నాకు జరుగును నీ మాట చొప్పున నా బిడ్డల జీవితములో జరుగునుగాక జరుగునుగాక రాత్రి నేను ముగిస్తున్నాను ఈ గ్రంథములో మనలను గురించి లిఖితమై ఉన్నది క్రీస్తులు రాకముందు మనము మృతులమై ఉన్నామని రాయబడి ఉన్నది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము క్రీస్తుతో పాటు బ్రతికి ఉన్నాం మనము కృపచేత రక్షణ పొంది ఉన్నాం స్తోత్రం చెప్తామా ఈ మాట చొప్పున మన జీవితములు నెరవేరును గాక స్తోత్రం చెప్పండి దేవునితో చెప్తాం లేచిన దేవా ఈ గ్రంథములో మా గురించి రాయబడిన ప్రతి వాగ్దానములు ప్రతి ఆశీర్వాదములు ప్రతి మాట మా జీవితములో నెరవేర్చబడును గాక నెరవేర్చబడును గాక ఎవరి నామమునా చెప్పండి ఏ నామమునా ఎందుకు ఆ నామమున తప్ప వేరే నామమున రక్షణ మనకు కలగదు గనుక ప్రతి మాటకు ముందు యేసు జరుగును జరుగునుగా కనాల అలా ఏక స్వరముతో మనమందరం కలిసి కన్నులు మూసుకొని ఇందులో రాయబడిన ప్రతి వాగ్దానములు ప్రతి ఆశీర్వాదములు మా కుటుంబం మీద మా పిల్లల మీద మా జీవితములో యేసు నామమున నెరవేర్చబడునుగా కాని ఏకాత్మ కలిగి కేక వేసి చెప్దామా శబ్దముతో స్వరమెత్తి హాల ప్రతి ఒక్కరు స్వరమెత్తి పలకండి రిబాలరా చందరమానికే వందనాలు స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రములు స్తోత్రం ప్రభువా అర్థం చేసుకో మీ కంటికి కనబడే నీ పరిస్థితుల మీద దృష్టి పెట్టవద్దు అది నిజం కాదు నీ ఇంటి చుట్టూ ఉన్న దరిద్రం మీద దృష్టి పెట్టవద్దు అది నిజం కాదు సత్యము ఏంటి తెలుసిన పరిశుద్ధ గ్రంథములో నీ గురించి రాయబడి ఉన్న ప్రతి మాట సత్యము మార్పు లేనిది ప్రభు ఏం చెప్పాడు మీరు సత్యమును ఎరుగును ఆ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను చూశారా మీకు విడుదల స్వతంత్రము ఎప్పుడు కలుగుతుందంటే ప్రతిరోజు దైవ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీ గురించి మీ కుటుంబం గురించి నేను చెప్తున్నాను ఇరవై తొమ్మిది పదకొండు ఇరిమియా గ్రంథములో మన పట్ల దేవుని ఉద్దేశములంట మేలుకరమైనది కానీ హానికరములు కావంట స్తోత్రం చెప్పండి మన పట్ల దేవుని ఉద్దేశం మేలుకరమైనది కానీ హాని కాబట్టి మనకు హాని ఎక్కువ జరుగుద్దా మేలు ఎక్కువ జరుగుద్దా ఎందుకంటే మన గురించి ఏమని రాయబడి ఉంది మన పట్ల దేవుని ఉద్దేశములు మేలుకరమైనది ఇప్పుడు చెప్పండి ఆ మాట చొప్పున మాకు జరుగును గాక హల నూయ్యా ప్రార్థన తండ్రి ఈ రాత్రి మీరు మాకు బోధించారు మా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమై ఉన్నది దానిని మేము పరిశోధించి తెలుసుకొని వాటి ప్రకారంగా వెలుటకు సహకరించండి నిబిడలందరినీ చేతికి అప్పగిస్తున్నాను పేరు పేరును మీరు ఆశీర్వదించమని ఏసయ్య నామమున మమన ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక ఆ యేసు రక్తమే చేయం సిలువ రక్తమే చేయం ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక చేతులపై స్తోత్రం చెబుదామా హూయా హల ఊయా హలే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక ఆ మీన్ గాడ్ బ్లస్